హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. యాక్చువల్లీ నేను అనుకున్నాను కదా, మనం రూట్ మొబైల్ సర్క్యూట్ 10% ఉన్నప్పుడు 20% సర్క్యూట్ కొట్టేస్తుందని చెప్పాము. యాక్చువల్గా అలాగే కొట్టేసింది, కాకపోతే ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కంటిన్యూస్ ఎఫ్ఐఎస్ బయ్యింగ్ జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ కౌంటర్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, కంటిన్యూస్గా ఎఫ్ఐఎస్ బయ్యింగ్ జరుగుతూ ఉందన్నమాట. అది ఎప్పటివరకు జరుగుతుంది, ఈ రోజుతో ఆగిపోద్దా లేదంటే ఇంకా జరుగుతుందా? చూడండి, ఈరోజు కూడా స్ట్రైట్ దేవే 14%. ఇంకా ఎంత ఉంది మనకి టైం వచ్చేసి ఇంకా 40 మినిట్స్ ఉందన్నమాట. ఎఫ్ఐఎస్ బయ్యింగ్ ఎలాగే ఉంటుంది చూడండి ఒకసారి. నిన్న ఏమైంది 20%, ఈరోజు అగైన్ 14%. అంటే ఒక స్టాక్ 2 డేస్లో 35% జంప్ చేశారు. అంటే ఎఫ్ఐఎస్ అనుకుంటే ఏమైనా చేస్తారన్నమాట. అలాగే 35% పెద్ద విషయం కదా ఆఫ్టర్ ఆల్, ఇంకా సర్క్యూట్ ఉంది కాబట్టి. అంటే సర్క్యూట్స్ ఉంటాయి కానీ యాక్చువల్గా అంటే కంటిన్యూస్గా దీని మీద పడ్డారనుకోండి, ఒక 1 వీక్లో దీన్ని ఏం చేస్తారంటే ఒక 60% లేపేస్తారు. అలా కూడా లేపేయచ్చు. అంటే ఈ ప్రైస్కి ఇంకా లేపుతారా లేదనేది నేను చెప్పట్లేదు. యాక్చువల్గా విషయం ఏంటంటే ఎఫ్ఐఎస్ బయ్యింగ్ అలా ఉంటుంది అన్నమాట, అగ్రెసివ్గా బై చేస్తారు. ఇంకా ఇంకేదో ఈరోజే లాస్ట్ అన్నట్టు, ఇంక ఈరోజు ఇప్పుడు ఈ షేర్ కొనకపోతే ఇంక కొనలేము అనే టైప్లో బై చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా అలాగా కంటిన్యూస్గా బై చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా అమ్మడం కూడా అంతే, అమ్మడం ఒకసారి స్టార్ట్ చేశారంటే ఇంకా కంటిన్యూస్గా అమ్ముకుంటూ పోతారు. ఇంకా ఒక 4-5 డేస్ అలా అమ్మేస్తుంటారు. ఇంకా ఎంతకి పోతుంది ఏంటి అని ఏం చూడరు. ఇంకా ఎంతకు వస్తే అంతకే, ఎంత దొరికితే అంత అనమాట. చూసారా, తెలుగులో ఒక పదం ఉంటుంది ఓచకోత ఏదో ఉంటారు చూసారా, ఆ టైప్లో అనమాట. వాళ్ళకి ఎప్పుడు అమ్మనిపిస్తే అప్పుడు అమ్ముతారు, ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడు కొంటారు. యాక్చువల్లీ ఎందుకు చెప్తానంటే, నేను మీకు ఈ 2 డేస్ దీన్ని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అనమాట. ఇలాగే జరుగుతాయి మ్యాక్సిమం అన్ని కౌంటర్స్లో కూడా ఇలా జరుగుతాయి. ఎఫ్ఐఎస్ వన్స్ ఎంటర్ అయ్యారంటే అది అయితే పాజిటివ్ లేదంటే అంటే డీప్ పాజిటివ్ లేదంటే డీప్ నెగిటివ్ అనమాట, డీప్ రెడ్ అలా ఉంటుంది పరిస్థితి. వన్ సైడ్ చేసేస్తారు మొత్తం షో అంతా. అంటే వాళ్ళు పెద్ద ప్లేయర్స్ కాబట్టి వాళ్ళని ఎవడో తట్టుకోలేడు. ఇంకా యాక్చువల్గా వాళ్ళు కొండ మొదలెట్టిన ఎవరో తట్టుకోలేరు. మనం ఆ రేంజ్లో సెల్ ఆర్డర్స్ బై ఆర్డర్స్ మ్యాచ్ అవ్వదు యాక్చువల్గా. అందుకే అనమాట, ఒక కౌంటర్లో సెల్లింగ్ వస్తుంది అనుకోండి మనం దాన్ని ఆగుతుందని చూడలేము అసలు యాక్చువల్గా. అందుకే మిగతా వాళ్ళందరూ భయపడిపోయి ఏం చేస్తారంటే, ఒకవేళ వాళ్ళకి చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, వాల్యూమ్స్ హెవీగా వచ్చి సెల్లింగ్ వస్తుంది అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. అంతే, స్టాక్ అక్కడ ఇంకా కొప్పకొల్పోద్ది. ఇంకా ఇది స్టాక్ మార్కెట్లో జరిగే ఒక భయంకరమైన గేము. వన్స్ ఎఫ్ఐఎస్ ఎంటర్ అయ్యారో అక్కడ ఏదో జరుగుతుంది అనమాట. ఇంకా ఓచుకోత, ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడచ్చు, సునామీ, ఇంకా ప్రళయాలు అలాంటివి అన్నీ వచ్చేస్తాయి అనమాట ఎఫ్ఐఎస్ ఎంటర్ అయితే. 2 డేస్ అబ్జర్వ్ చేయండి, మ్యాక్సిమం ఫ్రైడే రేపు ఏమవుతుందో తెలియదు. రేపు కూడా బై చేస్తే 1000 క్రాస్ చేసేస్తారు. ఇంకా రేపు కూడా బయ్యింగ్ అనుకుంటే ఇది 1000 ఈజీగా క్రాస్ అయిపోద్ది అనమాట. అంటే ఇష్యూ ఓపెనింగ్ వచ్చేసి 6:25 అయింది, 3 డేస్లో 1000 అనమాట. అలా ఉంటుంది ఎఫ్ఐఎస్తో పెట్టుకుంటే గేమ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఎఫ్ఐఎస్ అనమాట. అదే ఒకసారి మీరు ఒకసారి జస్ట్ చిన్న పాయింట్లో నోట్ చేసుకుంటే మనకి గుర్తొస్తుంది అనమాట. అంటే యాక్టివిటీ ఉందంటే హెవీగా ఎఫ్ఐఎస్ ఉన్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ఐడియా అనమాట జస్ట్. అంతే, అందుకంటే ఇవ్వలే. థ్యాంక్ యూ వెరీ మచ్.